हेलो फ्रेंड्स इवाल्टी वीडियो एंतो टेस्टी रेसिपी अयिना टमाटा पुलुसु एला तयारु चेयालो तेलुसुकुंदाम। वेड़ी वेड़ी अन्नंलोकि टमाटा पुलुसु कलुपुकोनि तिंटे चाला अंटे चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु मनं तयारी विधानं चूद्दां। दीनि तयारी कोसं मुंदुगा कड़ाईलो 2 टेबुल स्पून्ल आयिल वेसुकोनि అది హీట్ అవగానే 1/2 టీ స్పూన్ మెంతులు, చితకొట్టు పెట్టుకున్న 6 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి। మీకు వెల్లుల్లి అంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। దీంతో పాటుగా మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టమాటా పులుసు రుచి అంత బాగా వస్తుంది। అంతేకాకుండా ఉల్లిపాయలు కొన్న పచ్చివాసన అంతా కూడా పూర్తిగా పోతుంది। నెక్స్ట్ మనం కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి। టమాటా పులుసులోకి ముక్కలు ఎంత చిన్నవగా కట్ చేసుకుంటే పులుసు అంత టేస్టీగా వస్తుంది। ఇప్పుడు దీనిలో మనం చిటికెడ పసుపు 1 టేబుల్ స్పూన్, salt యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇలా మనం salt యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 3 మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి। 3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి టమాటా ముక్కలు బాగా మగ్గేయలేదో చూసుకొని ముక్కలు బాగా మగ్గిపోతే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి। కారం ధనియాల పొడి యాడ్ చేసి కలుపుకున్న తర్వాత దీనిలో చింతపండు జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। ఈ పులుసు తయారీకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1/2 గంట ముందే నానబెట్టుకొని దాన్ని మ్యాష్ చేయగా వచ్చిన జ్యూస్ అయితే కరెక్ట్ గా దీనికి సరిపోతుంది। ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ ఉండి వాటర్ కూడా యాడ్ చేసుకొని పులుసుని కాసేపు మరగనివ్వాలి। కొంచెం సేపు అయిన తర్వాత పులుసు అంతా బాగా మరిగి చిక్కబడుతుంది। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దీనిలో యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని దింపేస్తే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులుసు మనకు రెడీ। ఎంతో టేస్టీగా సులువుగా ప్రిపేర్ చేసుకునే టమాటా పులుసు పెద్దోళ్ళే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ వనిల్లు బొమ్మరిల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ।